అందరికీ నమస్కారము. ఈ వీడియోలో నేను మీకు చెప్పబోతుంది, చేపించబోతుంది ఏమిటంటే, మనకు వచ్చేసరికి అంజనం తయారు చేయాలి అంటే చాలా కష్టమైన ఉన్నాయి, చాలా సులువైనటువంటి విధానాలు ఉన్నాయి. మనకి అందుబాటులో ఉండేటువంటి వాటితోటి చేసుకునేటువంటి విధానాలు ఉన్నాయి, అందుబాటు లేకుండా ఉండి అంటే మనకి అత్యంత కష్టపడి దొరకనటువంటి వస్తువులతోటి కూడా చేసుకునేటువంటి ప్రకరణాలు అనేవి ఉన్నాయి. కానీ ఈ వీడియోలో నేను మీకు అంజనానికి ఉపయోగపడేటువంటి మనకి దగ్గరలో ఉన్నటువంటి చెట్లతోటి తయారు చేసుకునేటువంటి విధానం అనేది ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. ఆ మొక్కల్ని చూపించబోతున్నాను, ఆ విధానాన్ని తెలియపరచబోతున్నాను. దానికి వచ్చేసరికి మనకి పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ మొక్కల గురించి తెలుసు. ఎవరైనా సరే కొద్దిగా ఆయుర్వేదం పట్ల అవగాహన ఉన్న వాళ్ళకైనా సరే ఈ మొక్కల గురించి తెలుసు. మనం ప్రతిరోజు చూస్తూనే ఉంటాం, మన ఇంటి పక్కనే సరే ఈ మొక్కలు అనేవి ఖచ్చితంగా మనకు కనబడటానికి అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. వీటికి మూడే మూడు చెట్లు కావాలి, తర్వాత ఆముదము, తర్వాత వచ్చేసరికి ప్రమిదలు, తర్వాత ఒక పత్తి అంటే వత్తి చేయటానికి పత్తి ఒక మూడు మూకుళ్ళు, తర్వాత వాడినటువంటి ఆముదం మాత్రమే మనం దీనిలో ఉపయోగించాలి. ముందుగా ఏం చేయాలంటే మనకి ఎక్కడైనా సరే ఈ చెట్టు అనేది కనిపిస్తూ ఉంటుంది. ఈ చెట్టు పేరు ఏమంటారంటే మనము పిప్పింటాకు అని చెప్పేసి అంటూ ఉంటాము. దీనికి ఏంటంటే చాలా శక్తి ఉంటుందండి. ఆరోగ్యము బాగలేనటువంటి వాళ్ళకైనా సరే దీనితోటి ఒక విధానం అనేది ఉంది. ఆ విధానాన్ని మీకు ఏంటంటే రాబోయేటువంటి వీడియోలలో చూపించేటువంటి ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేస్తాను. మరి ఇది వచ్చేసరికి పిప్పెంటాకు అంటాము, మూర్కొండ చెట్టు అని చెప్పేసి అంటూ ఉంటాము, తర్వాత వచ్చేసరికి కుప్పింటాకు అని చెప్పేసి అంటూ ఉంటామండి. ఇవన్నీ ఏంటంటే దీనికి వివిధ రకాల పేర్లు ఉంటాయండి. మరి ఇది బాగా మనకి అంజనంలో బాగా ఉపయోగపడుతుంది. తర్వాత దీనిలో మనకి ఇంకొక మొక్క వచ్చేసరికి అటుక మామిడి. దీన్ని అటుక మామిడి అని చెప్పేసి అంటూ ఉంటాము. ఇది వచ్చేసరికి మీరు కనుక గమనించినట్లయితే సన్నగా ఇట్లా ఉంటుందండి, ఇట్లాగా తీగలాగా బాగుతూ ఉంటుంది. చాలా పొడుగ్గా పెరగటానికి అవకాశం అనేది ఉంటుంది, అంటే కిందనే బాగుతూ ఉంటుంది కానీ పైకి సాధ్యమైనంత వరకు పైకి రాదండి. ఇది పైకి రాదు. కానీ ఏంటంటే ఈ పిప్పింటాకు వచ్చేసరికి మొక్క వచ్చేసరికి పొడుగ్గా పెరుగుతుంది, ఇంచుమించుగా ఒక మీటర్ వరకు పెరగడానికి అవకాశం అనేది ఉంటుంది. బలమైనటువంటి నేలను బట్టి పెరగడానికి అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఇది వచ్చేసరికి మనకి అటుక మామిడి చెట్టు. తర్వాత వచ్చేసరికి ఈ అంజనానికి మనకు కావాల్సింది వచ్చేసరికి గలిజేరు. ఇది వచ్చేసరికి తెల్ల గలిజేరు అండి. ఎర్ర గలిజేరు వచ్చేసరికి మనకి ఈ కాండం వచ్చేసరికి ఎర్రగా ఉండడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇది వచ్చేసరికి ఎరుపు, ఇది వచ్చేసరికి తెలుపు. మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే ఇది ఎరుపు, ఇది తెలుపు. మనకు కావాల్సినటువంటిది ఈ తెల్ల గలిజేరు మాత్రమే మనకి కావాలి. ఎందుకంటే అంజనం చేసుకోవాలి అంటే ఈ తెల్ల గలిజేరు మాత్రమే కావాలి. మరి ఈ మూడిటికి ఉన్నటువంటి లక్షణాలు ఏంటంటే, ఏవైనా సరే ఈ మూడు చెట్లలో రెండు చెట్లు మాత్రం దగ్గరగా ఉంటాయి, మూడో చెట్టు దానికి కొద్దిగా దూరంగా ఉంటాయి. ఒక 4-5 మీటర్ల దూరంలో ఈ మూడో చెట్టు కూడా ఉంటాయి, రెండు మాత్రం పక్క పక్కనే ఉండడానికి అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఇక విషయానికి వస్తే అంటే ఏ విధంగా చేసుకోవాలి, ఏ విధంగా చేయాలి అనేది ఇప్పుడు నేను మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. మీరు కనుక మరలా చెప్తున్నాను, దీనిలో ఉపయోగపడేటువంటిది పిప్పింటాకు, తర్వాత వచ్చేసరికి గలిజేరు, తర్వాత వచ్చేసరికి అటుక మామిడి చెట్టు అంటే మొక్క. ఈ మూడు మనకు ఉపయోగపడతాయి. మొట్టమొదట మనం ఏం చేయాలి అంటే దీనికి వచ్చేసరికి ఒక మంత్రం అనేది ఉందండి. ఓం రక్ష రక్ష రక్షకాయ స్వాహ, ఓం రక్ష రక్ష రక్షకాయ స్వాహ అనేటువంటి మంత్రాన్ని ముందుగా శుద్ధి చేసుకోవాలి. ఒక
చంద్రగ్రహణం నాడు కానీ సూర్యగ్రహణం నాడు కానీ ఆదివారం అమావాస్య నాడు అయినా సరే దీన్ని జాగ్రత్తగా కనుక ఒక 10,008 సార్లు కనుక చేసుకున్నట్లయితే, 10,008 సార్లు చేసుకున్నట్లయితే ఖచ్చితంగా ఆ మంత్రం సిద్ధి పొందడానికి అవకాశం అనేది ఉంటుంది. తర్వాత ఏం చేయాలి, మనం వచ్చేసరికి ఇది తయారు చేసుకోవాలి అనుకున్నప్పుడు ఆ మంత్రం మననం చేసుకుంటూ ఈ 3 మొక్కలు ఎక్కడైతే ఉన్నాయో, ఈ 3 మొక్కలు మనకి ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ఏంటంటే ముందు జాగ్రత్తగా చూసుకొని రావాలండి, చూసుకొని రావాలి. ఈ 3 ఏంటంటే దగ్గర దగ్గర ఇంచుమించు దగ్గర దగ్గరగానే దొరుకుతాయి, కష్టపడాల్సినటువంటి పని లేదు. ఎక్కడ పట్టినా సరే ఈ మొక్కలే ఉంటూ ఉంటాయండి, ఎక్కడ పట్టినా ఉంటాయండి. కాకపోతే ఏంటంటే తెలియని వాళ్ళు ఏంటంటే ఈ మొక్కల్ని పిచ్చి మొక్కలు అని చెప్పేసి అంటూ ఉంటారు. దీని విషయానికి వస్తే ఆరోగ్యం బాగుండడానికి బాగా ఉపయోగపడుతుంది, అది మరొక వీడియోలో నేను చెప్పేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. మరి ఏదైనా సరే మనం ఇది చేసుకోవాలి అంటే మనకి ఆదివారం మాత్రమే అనుకూలంగా ఉంటుంది, వీటి పరంగా ఆదివారం మాత్రమే అనుకూలంగా ఉంటుంది, మిగతా వారాలు మాత్రం అనుకూలంగా ఉండదు. లేదా ఆదివారం అమావాస్య నాడు కానీ ఆదివారం పుష్యమి నక్షత్రం వచ్చినటువంటి సందర్భంలో కానీ మనకి బాగా ఉపయోగపడతాయి. మనం ఏం చేయాలి అంటే శనివారం నాడే ముందుగా మనకి ఎక్కడున్నాయో చూసుకొని ఈ మంత్రం ఆల్రెడీ సిద్ధి చేసుకుంటాం కదా, చేసుకున్న తర్వాత ఆ మొక్కలు ఎక్కడున్నాయో చూసుకొచ్చిన తర్వాత ఆదివారం సూర్యోదయం వచ్చిన తర్వాత, సూర్యోదయం వచ్చిన తర్వాత సూర్యుడికి నమస్కారం చేసుకొని, సూర్యుడికి నమస్కారం చేసుకొని ఆ సూర్యుడికి సంబంధించినటువంటి మంత్రం కూడా ఉందండి. లేదా మామూలుగా ఓం నమో భాస్కరాయ నమః అనేటువంటి మంత్రాన్ని అయినా సరే మీరు జపించవచ్చు. లేకపోతే ఉదయం బ్రహ్మస్వరూపం, మధ్యాహ్నం మహేశ్వరం, అస్తమయం స్వయం విష్ణు, దివాకర దివ్య భాస్కర, ప్రభాకర పాల భాస్కర, ఉషాచార్య సమేత, సూర్యనారాయణ సమేత, ఆత్మ ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి అనేటువంటి ఒక శ్లోకాన్ని కూడా చేసుకుని మరి ఈ మొక్క దగ్గరికి వెళ్ళేసేసి నమస్కారం చేసుకొని ఆదివారం నాడు కనుక ఇది కనుక ఈ మొక్కల్ని కనుక వేర్లతో సహా పీక్కొని రావాలి, వేర్లతో సహా పీక్కొని రావాలి. మరి మీరు దీనికి వచ్చేసరికి ఒక 3 మూకుళ్ళు కావాలి, ఒక 3 మూకుళ్ళు కొత్తవి కావాలి. మూకుళ్ళు అంటే ప్రేమిదల లాంటివి, కొద్దిగా పెద్ద సైజు అయితే సరిపోతాయి. మరి ఇవి వచ్చేసరికి తేంగానే ఏం చేయాలంటే కాస్త నీళ్ళల్లో వేయటం వల్ల ఈ పైన ఉన్నటువంటి మట్టి మొత్తం పూర్తిగా పోవటానికి అవకాశం అనేది ఉంటుంది. అదే మట్టి కనుక పోకపోతే అందినం ఏంటంటే కొద్దిగా దానిలో మట్టి చేరి ఇబ్బంది పెట్టడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి మట్టిలో మట్టి లేకుండా శుభ్రంగా కడగాలి. కడిగిన తర్వాత కింద పడేయకుండా దీన్ని ఏం చేయాలి అంటే ఈ 3 వేర్లని కట్ చేసుకోవాలి. ఈ 3 వేర్లని కట్ చేసుకొని ఎన్నెంత ఎంతెంత గ్రాము ఉందో, ఎన్ని గ్రాములు ఉన్నాయో, ఇప్పుడు సపోజ్ ఇప్పుడు గల్జేర్ని మనం ఎక్కువ తీసుకురావాల్సిన పరిస్థితి అనేది ఉంటుందండి. ఎందుకంటే ఈ గల్జేర్ వచ్చేసరికి వేర్ అనేది కాస్త తక్కువగా ఉంటుంది, బరువు తక్కువగా ఉంటుంది, ఇదేమో గట్టిగా ఉంటుంది, బరువు ఏంటంటే ఎక్కువగా ఉంటుంది. మరి ఈ 3 వేర్లని మనం జాగ్రత్తగా కట్ చేసుకొని దాన్ని ఏం చేయాలంటే కొత్త మూకుడు చెప్పాను కదా, ఆ కొత్త మూకుడిని మూకుల్లో ఈ 3 వేర్లు అంటే తెల్ల గల్జేరు, తర్వాత అటుక మామిడి, తర్వాత వచ్చేసరికి మనకి ఈ పిపెంటాకు వేరు, ఈ 3 సమభాగాలుగా వేయాలి. అవసరమైతే కొలతైనా సరే వేసుకొని సమభాగాలుగా వేసుకొని కింద మంట పెట్టినట్లయితే అది బాగా మాడి మసైపోవటానికి అవకాశం అనేది ఉంటుంది. భస్మం కాకూడదండి, కేవలం మసి కావాలి. మసి అంటే ఇంచుమించుగా బొగ్గు అనేది కావాలండి. బొగ్గు అయ్యేటువంటి విధంగా నల్లగా మాడేంత వరకు దాన్ని ఏం చేయాలంటే కింద మంట పెట్టడం వల్ల ఖచ్చితంగా ఏంటంటే అది నల్లగా మాడటానికి అవకాశం అనేది ఉంటుంది. దాని ద్వారా ఏం చేయాలి అంటే ఇప్పుడు నల్లగా మాడిన తర్వాత తీసుకొని పక్కన పెట్టుకొని ఆ మొద్దులుగా ఉంటాయి కాబట్టి బాగా కలవంలో కానీ మనం బండ మీద కానీ లేకపోతే రోడ్లో కానీ బాగా మెత్తగా పౌడర్ లాగా చేసుకునేటువంటి విధానంగా చేసుకోవాలండి. పౌడర్ ఎట్లా అయితే ఉంటుందో అట్లా చేసుకున్న తర్వాత దానిలో ఏం చేయాలంటే శ్రేష్టమైనటువంటి ఎవరు వాడనటువంటి ఇళ్ళల్లో వాడింది పనికిరాదండి. ఇళ్ళల్లో తలకి పూసుకోవటం కానీ మరి చెవులలో వేసుకోవటం చేసుకొని దానిలో పోయటం కానీ ఇట్లాంటివి చేస్తుంటారండి, అవి పనికిరాదు. అప్పటికప్పుడు తీసుకొచ్చినటువంటి ఆముదము లేదా శనివారం కానీ శుక్రవారం కానీ కొంతమంది తెచ్చుకొని పక్కన పెట్టుకొని ఆ ఆముదం ఏం చేయాలంటే దానిలో బాగా తిప్పాలి. బాగా తిప్పినట్లయితే అదంతా ఏంటంటే దానిలో కలిసిపోవటానికి అవకాశం అనేది ఉంటుందండి. కలిసిపోయిన తర్వాత ఏం చేయాలంటే ఒక ఒత్తిని కొత్త పత్తి అంటే వాడినటువంటి పత్తిని తీసుకొని ఆ పత్తిని కాస్త మనం ఒత్తిలాగా చేసి ఆ నూనెలో కనుక వేసిన తర్వాత కాస్త మంట పెడితే అంటే
అగ్గిపుల్ల గీసి కనుక వెలిగించినట్లయితే మనం తూర్పు కానీ ఉత్తరానికి మళ్ళీ మాత్రమే చేయాలి, దక్షిణం కానీ పడమర కానీ పనికిరాదు. ఇట్లా చేసుకున్న తర్వాత దీపానికి వెలిగించిన తర్వాత ఏమవుతుంది, అది వెలుగుతూ ఉన్నప్పుడు పైన ఏంటంటే మసి వస్తూ ఉంటుంది, మసి అనేది వస్తూ ఉంటుంది. ఆ మసి వచ్చిన తర్వాత ఆ మసిని ఎటు పోకుండా అంటే పైన ఒక ప్రమిద లాంటిది పెట్టడం తోటి ఆ మసి అనేది ఆ ప్రమిదకి పడుతూ ఉంటుంది. పట్టిన తర్వాత ఏం చేయాలి, ఆ మసిని జాగ్రత్తగా గీకి ఆ గీకిన దాన్ని ఒక డబ్బాలో భద్రపరుచుకొని అవసరమైతే ఆ మసినైనా సరే ఉపయోగించుకోవచ్చు, లేకపోతే దానిలో కొద్దిగా లైట్గా నువ్వుల నూనె వేసేసి మంత్రం జపిస్తూ కనుక వేసుకున్నట్లయితే ఖచ్చితంగా అంజనం అనేది విజయవంతంగా పూర్తి అవడానికి అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. మరి ఈ అంజనం చేసుకోవాలి అంటే మనకి కొన్ని నియమాలు అనేవి ఉన్నాయండి. నియమాలు అంటే మనకి అందరికీ సాధ్యమైనంత వరకు కనపడదు. యోగం ఉన్న వాళ్ళకి కానీ, పిల్లి కళ్ళు కలిగినటువంటి వాళ్ళకి కానీ, ఎదురుకాళ్ళతో పుట్టినటువంటి వాళ్ళకైనా సరే ఇది కనపడటానికి అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. మరి చేసుకున్నాం కదా, మరి మన కనపడలేదు అంటే మాత్రము దయచేసి ఎవరైనా సరే మీ అందరికీ చెప్పేది ఏంటంటే ఎదురుకాళ్ళతో పుట్టిన వాళ్ళకి కానీ, పిల్లి కళ్ళు కలిగినటువంటి వాళ్ళకి కానీ, యోగం ఉన్న వాళ్ళకి మాత్రమే అందనం కనపడటానికి అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. పిల్లలైనా పెద్దలైనా ముసలి వాళ్ళైనా సరే ఎవరైనా సరే ఏకదృష్టితోటి మాత్రమే చూడాలి. అంటే కన్ను ఆర్పకుండా దీపం వెలుగులో కనుక చూసినట్లయితే, ఒక దీపాన్ని వెలిగించి ఆ దీపాన్ని కనుక మనం చెయ్యి ఇట్లా పెట్టేసి చేతిలో కనుక అంజనం వేసేసుకొని మంత్రం చదువుకుంటూ కనుక తదేకంగా చూసినట్లయితే ఖచ్చితంగా ఏంటంటే అంజనంలో మనం ఏదైతే అడుగుతామో అది దర్శనం కనపడటానికి అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఇది కేవలం ఏంటంటే మీకు తెలియజేసేటువంటి ప్రయత్నం అయితే నేను చేస్తున్నాను. మరి ఈ మొక్కలనే మనకి ఎక్కడైనా సరే దొరుకుతూనే ఉంటాయండి. ఈ మొక్కలనేవి పిప్పింటాకు కానీ, గల్జేరు కానీ, అటుక మామిడి కానీ, మనం ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు, మన ఇళ్ళ దగ్గరే మనకి దొరుకుతూ ఉంటాయి. కాకపోతే ఏంటంటే ఈ మంత్రాన్ని చంద్రగ్రహణం నాడు కానీ సూర్యగ్రహణం నాడు కానీ చేసుకుంటే అత్యంత శక్తి రావడానికి అవకాశం అనేది ఉంటుంది. తర్వాత మనం చేసుకుందాం సరే బాగుంటుందండి. కాబట్టి ఇది కేవలం ఏంటంటే మీకు చూపించేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నాను. ఎందుకంటే పురాతన కాలం నుంచి వైద్యం కానీ విద్య కానీ తగ్గుతూ వస్తూ ఉంటుందండి. కాబట్టి ఇది ఏదైనా దాపరికం లేకుండా చెబుదామన్న ఆలోచనతో ఇది మీకు చెప్పేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నాను. జాగ్రత్తగా కనుక చేసుకున్నట్లయితే విజయవంతంగా ఇది ఫలాన్ని ఇవ్వడానికి అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. కానీ ఏంటంటే మనము ఎప్పుడైనా సరే అంజనం చేసుకోవాలి అంటే మాత్రం ఎదురుకాళ్ళతో పుట్టిన వాళ్ళకి కానీ, లేదా పిల్లికలు కలిగినటువంటి వాళ్ళకి కానీ, యోగం ఉన్న వాళ్ళకి మాత్రమే ఇది కనపడటానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఎవరైతే ఇది వరకు అంజనం చూశారో వాళ్ళకి కనుక చూపించినట్లయితే వాళ్ళకి తెలియడానికి అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇట్లాంటి వీడియోస్ కోసం మన కావ్య ఫ్రీ ఆస్ట్రాలజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.